నిన్న చంద్రబాబు నాయుడు గారి క్వాష్ పిటిషన్ మీద సుప్రీంకోర్టులో ఒకవైపు విచారణ జరుగుతూ ఉండగానే మరొకవైపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారు దాఖలు చేసిన 3 బెయిల్ పిటిషన్లు, 2 ముందస్తు, 1 ముందస్తు, 2 బెయిల్ పిటిషన్లు, దాని మీద తీర్పు రాకముందునే వారాంతపు పలుకుల పత్రిక ఈ హైకోర్టులో బెయిల్ వచ్చేసింది అని బ్రేకింగ్ లేసింది. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ అలో చేసి చంద్రబాబు మీద కేసులు కొట్టేశారా అని చెప్పి వాళ్ళు బ్రేకింగ్ లేస్తూ ఉన్నారు, వేశారు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్, నిన్న మన మిత్రుడు ఎల్సో అని చెప్పి అంటారు కదా, ఓ అమీర్ అనే పేరు ఉండే వాళ్ళది పాకిస్తాన్ అని చెప్పి, అంత గొప్ప జర్నలిజం ఉంటుంది కదా, దాని జర్నలిజం అని పేరు పెట్టకూడదు, ఏదో ఆ ముసుగులో ఉన్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఆయన అంటున్నాడు, నిన్న ఏసీబీ కోర్టు చంద్రబాబు నాయుడు గారి కస్టడీ పిటిషన్ తిరస్కరించారు. కస్టడీ పిటిషన్ తిరస్కరించారు, బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. ఏసీబీ కోర్టు జడ్జి గారి ఆలోచన ఏంటో సామాన్య జనానికి అర్థం కావట్లేదు. ఎందుకంటే కస్టడీ పిటిషన్ తిరస్కరించిన తర్వాత దాని మీనింగ్ ఏంటి, చంద్రబాబుని ఇంకా విచారించాల్సిన అవసరం లేదు అని కదా, చంద్రబాబు దగ్గర నుంచి ఇంకా వివరాలు తీసుకునేది ఏమీ లేదని కదా దాని అర్థం. అటువంటిప్పుడు బెయిల్ ఎందుకు ఇవ్వలేదు, కస్టడీ పిటిషన్ తిరస్కరించిన తర్వాత బెయిల్ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ఆయన నేరుగా ఏసీబీ కోర్టు జడ్జిని అడుగుతున్నారు. ఒక్కసారిగా నరాలు కట్ అయిపోతుంది ఏంట్రా బాబు, అంటే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వాళ్ళందరూ పోలీస్ కస్టడీలో ఉండాలి, లేకపోతే ఏమంటారు, కస్టడీ తిరస్కరించారంటే బెయిల్ ఇచ్చేస్తారా? సరే, అప్పుడప్పుడు ఏమైనా కాసింత చదువుకోవడమో, ఏమైనా కాసింత ఫాలో అవుతుండడమో చేయొచ్చు కదా. ఈ నిత్య వాడు కూర్చొని ఒక కోడ్ వేసుకొని ఎప్పుడు అబద్ధాలు చెప్పి నోటికి ఏదో తేదా, ఈ బోరింగ్ పాతకాలంలో బోరింగ్ల దగ్గర కొందరు మాట్లాడుతుండేవాళ్ళు, ఆ నోటికి అద్దు అదుపులు ఎక్కడికా అంటూ ఉండేవాళ్ళు. అట్లా కూర్చొని మాట్లాడకపోతే ఏమైనా తెలుసుకోవచ్చు కదా, కస్టడీ తిరస్కరిస్తే బెయిల్ ఇచ్చేయాలా? ఇవ్వకుండా ఎందుకు ఇవ్వట్లేదా ఏసీబీ కోర్టు అని రాష్ట్రంలో 5 కోట్ల మంది మాట్లాడుకుంటున్నారట. ఇటువంటి కళాకారులు ఆ టీవీలలో, టీవీ డిబేట్లలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కనిపిస్తూ ఉంటారు. ద బెటర్ సొల్యూషన్ ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు బయటకు రావాలి అంటే దేశంలో పేరెన్నిక కన్నటువంటి హరీష్ సాల్వేనో, అభిషేక్ మను సంఘ్వేనో, సిద్ధార్థ్ లుత్రానో, ప్రవీణ్ దుబేనో, సిద్ధార్థ్ అగర్వాల్ వీళ్లకు రోజుకు ఒకరు కోటి రూపాయలు తగల, అంటే అంత ఇచ్చి ఖర్చు పెట్టే బదులు వీళ్ళు ఎటు కోర్టులు వేసుకొని కూర్చున్నారు కాబట్టి వారాంతపు పలుకులు అని చెప్పి వారం వారం ఆయన రాస్తుంటారు. నెక్స్ట్ కూడా చూడండి, న్యాయస్థానాల మీద రాస్తూ ఉంటారు, ఎలాంటి ఆర్గ్యుమెంట్ వినిపించాలో చెబుతూ ఉంటాడు. ఆయనకు ఒక కోటి వేసి, ఇప్పుడు ఈయనకు ఒకటి, అతడు ఒక కోటి వేసుకుంటాడు, ఈయనకు ఒక కోటి వేసి, ఈ టీవీ డిబేట్లలో, ఆ టీవీ డిబేట్లలోనూ మామూలుగా ఇంకా లాయర్ కోర్టులు వేసుకొని ఇంకొందరు న్యాయవాదులు, మాజీ మెజిస్ట్రేట్లని వీళ్ళందరూ వస్తుంటారు. వీళ్ళందరికీ ఒక వేసేసి, అదే అదృష్ట సినిమాలో కదా బ్రహ్మాన అందరిని పిలుచుకొని వాళ్ళ ఇంటి మీద పోతాడు చూశారు, అట్లా వీళ్ళందరికీ న్యాయవాదులకు పంపించి ఏసీబీ కోర్టుకు, హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వీళ్ళని పంపించాలి. పంపించి ఇంకా నేరుగా జడ్జి గారి ముందు వాదనలు వినిపించమనాలి, అయిపోయి చంద్రబాబు గారికి బెయిల్ వచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళ లాజిక్లు లేకుంటే వీళ్ళ ఆర్గ్యుమెంటు దేశంలో, ప్రపంచంలో ఇంకెవరికి సాధ్యం కాదు. సీరియస్లీ ఇంకెవరికి సాధ్యం కాదు. వీళ్ళని పంపించేసేయాలి, వీళ్ళ హావభావాలతోటి, మొత్తం అబద్ధాలతోటి. ఇవన్నీ అంటున్నారు సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి న్యాయవాదులు అబద్ధం చెబుతూ ఉంటే కోర్టు వింటున్నది అంటున్నారు. చూడండి, 2015-16లోనే ఇది అక్రమాలు జరిగాయని 18కి ముందే కేసు పెట్టారని చెప్పి అక్కడ తప్పుడు వాదన వినిపిస్తున్నారు ఈ న్యాయవాదులు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా, అయినా కోర్టులు వింటూ ఉన్నాయంటున్నారు. ఎంత కామెడీ కాకపోతే. అందుకే అంటున్నాను, వీళ్ళందరినీ పంపించేస్తే మొత్తం ఒక 10 మంది తేలుతారు, వీళ్ళందరినీ పంపించేస్తే చంద్రబాబు గారికి బెయిల్ వస్తుంది, రాకపోతే ఇంక వీళ్ళే ఇంకా ఎందుకు లేదు కొన్ని అయితే వీళ్ళ అయితే పంపించాలి. మరి ఇమ్మీడియట్గా లోకేష్ ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చలు జరిపే బదులు వీళ్ళని కనుక పంపించేస్తే అయిపోయి, వీళ్ళు అక్కడ కోర్టులో ఉండాలి, ఆ కోర్టు తీర్పు కనుక వీళ్ళకి వ్యతిరేకంగా ఉందనుకోండి, అఖిల ప్రియ నేతృత్వంలో ఒక బృందాన్ని రాజభవన్ సెటిల్ చేయగల రెడీగా ఉంచాలి, అయిపోయి గోడలు బద్దలు కొట్టుకొని వాళ్ళు బయటకు తెస్తారు, వీళ్ళు పని వీళ్ళు చెప్పుకుంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, అబ్బా మస్తుంటుంది, పంపించండి.